ఈరోజు థంబ్నెయిల్లో ఉన్న డ్రాయింగ్ చాలా సిగ్నిఫికెంట్. అంటే ఒకవేళ ఆ డ్రాయింగ్ ఊరికే డ్రాయింగ్ లాగా చూస్తే వేరు, కానీ దాని యొక్క మూలంలో తొక్కి చూస్తే జీవితానికి సంబంధించిన చాలా పార్శ్వాలు, డైమెన్షన్స్ మనకు అర్థమై తీరుతాయి. ఒకటి జస్ట్ సర్కిల్, రెండవది సర్కిల్ కానిది. అంటే లైన్ గోయింగ్ యాస్ట్రే అని మనకు కాస్త ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ తర్వాత దానికి మానవ జీవితానికి ఉన్న ఒకనొక సంబంధం ఏందనేది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే సెకండ్ డ్రాయింగ్కి, హ్యూమన్ లైఫ్కి, హ్యూమన్ సఫరింగ్కి, హ్యూమన్ కన్ఫ్యూజన్స్కి ఉన్న సంబంధం ఏందనేది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది థియరీ కాదు, ఫిలాసఫీ కాదు, ఇది ఒక సింబాలిక్ డ్రాయింగ్. ఇప్పుడు సర్కిల్ నేను చెప్పేది మీరు కళ్ళు మూసుకొని మీ మనోఫలకంలో చూస్తే బాగుంటుంది, లేదా ఒక పేపర్ పెన్ను తీసుకొని నేను చెప్పింది కనుక చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా అర్థమయ్యే అవకాశం ఉంది. అదేంటంటే ఒక చుక్క పెట్టి ఆ చుక్క నుంచి గీత మొదలుపెట్టి తిరిగి ఆ చుక్కను కలిపితే సర్కిల్ అయింది. సో ప్రతి సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నువ్వు అవ్వాలన్నమాట. వీలైతే మీరు ఒక దగ్గర నిలబడి చేతిలో కట్టె తీసుకొని ఆ కట్టెతో ఒక చుక్క పెట్టి రౌండ్గా తిరిగారు ఒకసారి, సర్కిల్ ఏర్పడ్డది. సో యు ఆర్ ద సెంటర్ ఆఫ్ యువర్ ఎవ్రీ అఫైర్. ఇది ఒక పద్ధతి సర్కిల్ గీసేది. సెకండ్ది అదే సర్కిల్ని బయట నుంచి గీయొచ్చు. సో ఆధ్యాత్మికతకి ఈ రెండు దారులు ఉన్నాయి. అంటే అన్నింట్లో నువ్వే అయ్యి చూడడం, లేదా అన్నింటికీ బయట ఉండి నువ్వు సర్కిల్ పూర్తి చేయడం, అది చాయిస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. తర్వాత మనందరికీ ఫిలాసాఫికల్గా చెప్తారు లైఫ్ ఈజ్ ఎ సర్కిల్, కానీ ఆ సర్కిల్ ఎంత పెద్దదో ఎవరు చెప్పలే. ఎందుకంటే ఒక డాట్ పెట్టి బఠానీ గింజంత సర్కిల్ గీయొచ్చు, అదే డాట్ పెట్టి ఒక క్రికెట్ బాల్ అంత సర్కిల్ గీయొచ్చు, మళ్ళీ అదే డాట్ పెట్టి నువ్వు ఒక బస్సు టైర్ అంత పెద్ద సర్కిల్ గీయొచ్చు, అదే ఒక డాట్ పెట్టి ఒక స్టేడియం అంత సర్కిల్ గీయొచ్చు, అదే ఒక డాట్ పెట్టి ఈ విశ్వం అంత సర్కిల్ గీయొచ్చు. సో డాట్ బిగినింగ్ ఆల్వేస్ ద సేమ్, బట్ హౌ యు టేక్ ఇట్, అంటే దాన్ని ఎట్లా కొనసాగిస్తా ఉన్నది, సర్కిల్ ఎంత పెద్దగా ఉంటుంది అనే దాన్ని నిర్ణయిస్తుంది. సో చాలామంది గొప్ప గొప్ప లక్ష్యాలతో డాట్ పెడతారు, అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారు, కానీ ఆ సర్కిల్ పూర్తి చేయకముందే వాళ్ళ జీవితకాలం అయిపోతుంది. అంటే వాళ్ళ మిషన్ అండ్ విజన్ మిస్ఫైర్ అయింది. అట్లా కాకుండా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళకి లైఫ్లో కరేజ్ లేదు, లైఫ్లో గొప్ప లక్ష్యాలు లేవు, డాట్ పెట్టారు కానీ చిన్న సర్కిల్నే ఎంచుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఒక చిన్న ఉద్యోగం చాలు నాకు, ఇంతకంటే నాకేం అక్కర్లేదు, ఒక చిన్న ఉద్యోగం చాలు, ఉన్నదాంతో నేను సుఖంగా ఉంటా అనుకునేవాడు ఒక చుక్క పెట్టి చిన్న లైఫ్ని, చిన్న సర్కిల్ని వాడు డిఫైన్ చేసుకున్నాడు. అట్లా కాకుండా ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, ఒక పెద్ద చుక్క పెడుతున్నాడు కానీ పెద్ద సర్కిల్ గీయడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి కొన్ని ఎక్కువ రిసోర్సెస్, ఎక్కువ మనీ, ఎక్కువ ఇంకేవో కావాలి. చిన్న సర్కిల్ పెట్టుకునే వాడికి పెద్ద మానవ సంబంధాలు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, కానీ సర్కిల్ పెరుగుతున్న కొద్దీ రకరకాల ఫ్యాక్టర్స్ నీ సర్కిల్ యొక్క కంప్లీషన్లో వాటి పాత్ర పోషిస్తాయి. అందుకని ఎవడైనా చాలా పెద్ద సర్కిల్ తిప్పాలని అనుకొని చాలా ఒక క్రమానుక్రమణికలో దాన్ని కొనసాగించి రకరకాల ఒత్తిడులకి, రకరకాల విషయాలకి లొంగకుండా చివరికి ఆ డాట్ దగ్గరికి వచ్చాడే అనుకో, అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఈగో మేనిఫెస్ట్ అవుతుంది. అంటే నేను కాబట్టి ఇది నేను మేనిఫెస్ట్ చేయగలిగాను, నేను కాబట్టి సాధించగలిగాను, అందులో ఉన్న చిక్కది.
ఒక పాండబ్బా పెట్టుకున్న వాడికి ఒక హైదరాబాద్లోనే అత్యంత పెద్ద ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన వాడికి ఇద్దరికి ఒకే విధమైన మానసిక స్థితి ఉండదు. సర్కిల్స్ ప్రకారం రెండు సర్కిల్సే. అతను ఒకటి మొదలు పెట్టాలనుకున్నాడు పెట్టాడు, ఇతను ఒకటి మొదలు పెట్టాలనుకున్నాడు పెట్టాడు. కానీ అతని సర్కిల్ చిన్నది. పాండబ్బ వారం రోజుల్లో కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది, బిగిన్ అయిపోయింది. కానీ అతనికి 5 ఇయర్స్ పట్టింది. ఆ 5 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, ఆ 5 ఇయర్స్ ఆఫ్ మెయింటెనెన్స్, ఆ 5 ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్, ఎవ్రీథింగ్ క్రియేట్స్ అన్ ఇమేజ్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ మైండ్. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీనికి భిన్నంగా మరొక ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. దాన్ని ఏమన్నారంటే, ఫస్ట్ దానికి ఉన్న థంబ్నెయిల్లో పక్క డ్రాయింగ్, నాకు తెలిసి నేను క్రియేట్ చేసిన హండ్రెడ్స్ ఆఫ్ థంబ్నెయిల్స్లో దిస్ ఈజ్ ద మోస్ట్ మీనింగ్ఫుల్ అండ్ సిగ్నిఫికెంట్ లైఫ్ రిలేటెడ్ థంబ్నెయిల్ ఇది. దీస్ ఆర్ సింబల్స్ ఇఫ్ ఎట్ ఆల్ వి అండర్స్టాండ్. రెండవది, చుక్క పెట్టావు, ఆ చుక్కని నువ్వు తిప్పి వచ్చావు, కానీ అది ఆ సర్కిల్కి టచ్ అవ్వలేదు. తద్వారా మళ్ళీ తిరగాలి, మళ్ళీ తిరిగి 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 మళ్ళీ ఆ చుక్క దగ్గరకు వచ్చావు, కానీ టచ్ అవ్వలేదు, మళ్ళీ తిరిగావు. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో విషియస్ సర్కిల్ అన్నారు. అంటే ఒకనొక చక్రంలో ఇరుక్కుపోయినావు, నీకు ఎలా బయటపడాలనో తెలుస్తలేదు, నాకు సమస్య ఉంది ఎలా బయటపడాలనో తెలుస్తలేదు. హీ కీప్స్ ఆన్ ట్రయింగ్ బట్ హీఈస్ నాట్ మీటింగ్ ద పాయింట్ వేర్ హీ బిగాన్. ఆ బిగిన్ చేసిన పాయింట్ ఏమిటి? ఒక చిన్న ఉత్సాహం, క్యూరియాసిటీ. అన్ని పనులు చాలా బాగా స్టార్ట్ అవుతాయి, అన్ని మానవ సంబంధాలు ఆహ్లాదకరంగా స్టార్ట్ అవుతాయి, అన్ని వ్యాపారాలు మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ అవుతాయి. కానీ ఆ చుక్క పెట్టిన తర్వాత చేసే పని మీద సమగ్ర అవగాహన లేని కారణంగా, ఆ చేస్తున్న వాడికి ఒక ఇంటిగ్రిటీ లేని కారణంగా, రకరకాల వ్యక్తుల కోఆపరేషన్లో లోపం కారణంగా వాడు తిరిగి ఆ చుక్కను చేరుకోలేకపోవచ్చు. యాక్చువల్గా ఒక రకంగా చూస్తే ధ్యాన సాధన. నేను ఎక్కడో విన్నా ఒకనొక గురువు, అయ్యా జ్ఞానోదయం కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రపంచంలో ఉన్న గురువులందరూ చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు, కానీ గురువు అన్నట్టే ఎక్కడ వస్తూ అక్కడ పెట్టాలి. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఎక్కడ వస్తూ అక్కడ పెట్టడంలో సర్కిల్ ఎక్కడ మొదలు పెట్టావో ఆ డాట్ దగ్గర తీసుకొచ్చి ఇంకొక డాట్ని కలిపే ఒక ఆర్ట్ తెలుస్తుంది. ఏదైనా ఒక కాన్వర్జేషన్ మొదలు పెట్టావు ఒక ఉద్దేశంతో, దాన్ని మర్చిపోకుండా ఆ ఉద్దేశం నెరవేర్చి పరిపూర్ణంగా ఎలాంటి ప్రశ్నలు, లూప్ హోల్స్, లూజ్ హెండ్స్ లేకుండా ఒక తిరిగి డాట్ని డాట్తో కలపడం ఒక ఆర్ట్. చాలామంది ఒక దగ్గర మొదలు పెడతారు కానీ దే డోంట్ నో వేర్ టు ఎండ్. తద్వారా విషస్ సర్కిల్, మాటి మాటికి చర్చలు వస్తాయి, మాటి మాటికి డిస్కషన్స్ వస్తాయి, మాటి మాటికి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, మాటి మాటికి బ్లేమ్ గేమ్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేదే. నేను జరగొద్దన్నట్లే ఆ డాట్ని తీసుకొచ్చి ఇంకో డాట్ దగ్గరికి నువ్వు కలిపే ఒక చైతన్యం, ఒక విచక్షణ కనుక ఉంటే యూ కెన్ కంటిన్యూ ద జర్నీ, యూ కెన్ ఆర్గ్యూ వాట్ యూ షుడ్ నో. ఆ డాట్ని ఇంకొక డాట్తో ఎట్లా కలపాలి, తద్వారా ఇలాంటి లూజ్ ఎండ్స్ లేని కారణంగా లైఫ్ ఒక ఫుల్ఫిల్డ్, నా లైఫ్ చాలా ఫుల్ఫిల్గా ఉంది అని కొందరు అంటారు. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అంటే డాట్కి డాట్ కలిసింది, ఈరోజు భోజనం చాలా బాగుంది డాట్కి డాట్ కలిసింది, అబ్బా మీ ఇల్లు చాలా బాగుంది డాట్కి డాట్ కలిసింది, ఏదనుకుందే నేను అదే జరిగింది డాట్కి డాట్ కలిసింది. సో నా లైఫ్లో ఇన్ని చేద్దాం అనుకున్నా అవన్నీ చేయగలిగాను డాట్కి డాట్ కలిసింది. సో మనిషి ప్రయత్నం మొదలుపెట్టిన పాయింట్కి తీసుకొచ్చి ఎండ్ పాయింట్ని కలపడానికి చేసే ప్రయత్నం జీవితం అన్నమాట. దానికి సెంటర్లో ఉన్నవాడు ప్రపంచంలో ఉంటాడు, బయట ఉన్నవాడు ప్రకృతిలో ఉంటాడు, లేదా బయట ఉన్నవాడు ప్రపంచంలో ఉండొచ్చు, సెంటర్లో ఉన్నవాడు ప్రకృతిలో ఉండొచ్చు. బికాజ్ ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి 100% ఇది ప్రకృతి అది ప్రపంచం అని చెప్పడానికి రాదు. బట్ యూ కెన్ డ్రా ద సర్కిల్ ఫ్రమ్ ఎనీవేర్, ఈదర్ ఫ్రమ్ ద సెంటర్
లేదా బయట నుంచి అయినా నువ్వు గీయవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ఆ తర్వాత ముగిస్తా, మీరే ఆలోచించుకోండి. వీలైతే ఒక పెన్ను తీసుకొని నేను చెప్పింది చేసి చూడండి. ఒక డాట్ పెట్టండి, ఆ డాట్కి తీసుకొచ్చి ఇంకో డాట్ని కలపండి. ఒకటే డాట్ థౌజండ్స్ ఆఫ్ సర్కిల్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటే ఆలోచన దాని వ్యాప్తిని ముందే చూడగలగాలి, విజన్ కావాలి, లేకపోతే విషియస్ సర్కిల్ అంటే ఆ డాట్కి ఆ సెకండ్ డాట్ మ్యాచ్ అవ్వదు. దానివల్ల ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది, మ్యాచ్ అవ్వదు. ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది, మ్యాచ్ అవ్వదు. సేమ్ ఒక్కొక్కసారి ఫ్లైట్ హఠాత్తుగా ఇంజన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, సర్కిల్ 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 తిరుక్కుంటూ తిరుక్కుంటూ బంగాళాఖాతంలో పడుతుంది. సో చాలామంది జీవితాలు వాడు అనుకున్న పాయింట్ని చేరే ప్రయత్నం ఫస్ట్ 5-6 సర్కిల్స్ గీయడంలో ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఎస్సెంట్రిక్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఎస్సెంట్రిక్ అంటే అర్థమైంది విచ్ ఇస్ ఆఫ్ సెంటర్, అంటే విచ్ ఇస్ అవే ఫ్రమ్ ద సెంటర్, విచ్ ఇస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, లేదా గోయింగ్ యాక్సిడెంట్ అనమాట, అంటే దారి తప్పింది విషయం. ఇంకెప్పటికీ ఇనిషియల్గా అనిపిస్తుంది ఐ కెన్ టచ్ ద డాట్ అని, బట్ కొంతకాలం తర్వాత అనిపిస్తుంది ఇక ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేము, ఎక్కడ మొదలుపెట్టానో అక్కడ ఎండ్ చేయలేను. సో అందరి మొట్టమొదటి డాట్ ఏందయ్యా పెట్టిందంటే, నువ్వు సర్వకాల సర్వవస్థల్లో ప్రశాంతంగా ఎఫర్ట్లెస్గా హాయిగా బతకాలి. దట్ ఈస్ ద డాట్. ఆ నెక్స్ట్ డాట్ నువ్వు పూర్తి చేసేది కూడా అక్కడే ఉండాలి. అక్కడికి రీచ్ కాకపోతే ఎఫర్ట్ కాస్త టూ మచ్ ఎఫర్ట్ కింద మారిపోతుంది, ట్రెమండస్ ఎఫర్ట్ కింద మారిపోతుంది. అదే స్ట్రెస్ అవుతుంది, అదే యాంగ్విష్ అవుతుంది, అదే ఏగన అవుతుంది, అదే ఇంకా ఏమో 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 వికృత రూపాలు తీసుకొని మనిషి ఎప్పటికీ సెటిల్ చేయలేని ఒక జటిలమైన సమస్యగా మారిపోవచ్చు. ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న అంశం, ఆ అంశం గురించి మాట్లాడాలి. ఆ అంశం ఒక డాట్ నేను పెట్టాను, జీవితం అంటే ఏంటి. ఇప్పుడు అనుకుంటే ఆ డాట్కి చిన్న సర్కిల్ గీయచ్చు, కొంచెం పెద్ద సర్కిల్ గీయచ్చు. చిన్న సర్కిల్ అంటే ఒక్క స్టేట్మెంట్లో చెప్పాడు, ఒక్క వాక్యంలో జీవితం యొక్క ఎసెన్స్. జెన్ ఈజ్ ఎ స్మాల్ సర్కిల్ అన్నట్టు, అంటే దానికి ఎక్కువ ఫిలాసఫికల్ స్కోప్ లేదు. కానీ బుద్ధుడు ఏం చేశాడు, డాట్ పెట్టి 12 ఇయర్స్ ఆఫ్ జర్నీ చేసి ఆ డాట్ని కలపడం వల్ల అంత ఫిలాసఫీ పుట్టింది. దీనికి లాస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ఉంది. డాట్ పెట్టావు కానీ ద డాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సర్కిల్ అన్న చోట సడన్ ఎన్లైటన్మెంట్. యు డోంట్ ఈవెన్, అంటే నువ్వు ఉన్న చోటికి రావడానికి నువ్వు సర్కిల్ తిరగక్కర్లేదు, అక్కడనే ఒకసారి ఎగిరి దుంకుతే అయిపోతుంది. యువర్ ఆల్రెడీ వితౌట్ సర్కిలింగ్ ద సర్కిల్ యు ఫినిష్డ్ ఇట్. అది శతాబ్దంలో ఒక్కసారి కూడా జరగకపోవచ్చు, అది రేర్ అనమాట, వెరీ రేర్. ప్రతి వ్యక్తి సర్కిల్ డ్రా చేస్తాడు ఖచ్చితంగా, చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్, ఇంకా పెద్ద సర్కిల్, ఇంకా పెద్ద సర్కిల్, ఆ పెద్ద సర్కిల్ పూర్తి చేయడంలో, ఆ డాట్ని డాట్ కలపడంలో అక్కడ స్ట్రగుల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినంత కాస్త అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది, కానీ లైఫ్కి అన్వయించుకుంటే నువ్వు మొదలుపెట్టే ప్రతి పని ఒక చుక్క, అది పూర్తి చేయాలి అంటే ఆ చుక్క దగ్గరికి ఇంకో చెక్కను తీసుకొచ్చి ఆపవలసిందే. లూజ్ ఎండ్ ఉందా, అదే స్ట్రెస్ అవుతుంది, అదే అశాంత్ అవుతుంది, అదే నీ నిద్రను నీకు దూరం చేస్తుంది, అదే స్నేహితులను దూరం చేస్తుంది, బికాస్ డాట్కి డాట్ కలవలేదు. అందుకే మన సాంప్రదాయంలో ముహూర్తం అనేది ఉంది, బికాస్ కాలంలో విభజించలేము, ఎక్కడో చోట తెలియాలి ఇక్కడ పని మొదలవుతుందని. అందుకని ముహూర్తం ఒక డేట్ పెడతారు, లేదా ఒక డేట్ పెట్టుకుంటారు, 15th రోజు ఈవినింగ్ 6:00 ప్రోగ్రామ్ మొదలవుతుంది డాట్. ఆ డాట్ పెట్టిన తర్వాత ఆ డాట్కి తప్పకుండా ఎండ్ డాట్ పెట్టవలసిందే. నైట్ 9:30 ప్రోగ్రామ్ అయిపోతుంది, కథం డాట్కి డాట్ కలిసింది. ఎగ్జాంపుల్, అందరూ ఈ డాట్ పెట్టారు కానీ ఆ నెక్స్ట్ డాట్ నేను మెన్షన్ చేయలేదనుకో, అందరు అడుగుతారు అనమాట ఎప్పుడు అయిపోతుంది ప్రోగ్రామ్, బికాజ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు సీ ద ఎండ్ ఆల్సో. అట్లా డాట్ లేనివి నాకు తెలిసి ప్రస్తుతం సమాజంలో ఓన్లీ టీవీ సీరియల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ విభాగంలో
వాటికి ఎండ్ లేదు. ఇంకా చూసేవాళ్ళు కూడా విషస్ సర్కిల్లో అదొక వ్యసనంలాగా, ఏదైతే రెండు చుక్కల మధ్య తక్కువ నీడి ఉంటుందో అది చాలా ఎఫెక్టివ్గా కన్వే అవుతుంది, ఒక జోక్ లాంటిది. కానీ ఒక డాట్ పెట్టిన తర్వాత అది ఎప్పటికీ పూర్తి కాలేదనుకో. ఎవరన్నా సీరియల్ చూస్తున్న వాళ్ళు అడిగిన కథ చెప్పమని, అసలు ఆ కథకి ఆ టైటిల్కి ఆ క్యారెక్టర్స్కి ఆ నేటివిటీకి ఏ సంబంధం ఉండదు, జస్ట్ చూస్తూ ఉంటారు అంతే. బికాజ్ ఏ క్రియేటివిటీ లేదు, ఉన్న శక్తిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు, చావు రాదు, ఒక పాట పాడలేరు, ఏమి చేయలేరు. అందుకని చావు వచ్చే లోపు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆ సీరియల్ అనే ఒక ఆప్షన్ దొరికింది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, కానీ అవసరం లేదు. సినిమా ఓకే, డాట్ మొదలైంది 2 అవర్స్లో పూర్తయింది, షార్ట్ ఫిల్మ్ ఓకే. అలాగే పెయింటింగ్ ఈజ్ ఓకే, పెయింటింగ్ ఒక బౌండరీ ఉంటుంది, అట్లాగే పెయింటింగ్ ఒక చోట మొదలవుతుంది, ఒక చోట ఎండ్ అవుతుంది. ఆ ఎండ్ అయిన చోట ఒక సంతకం ఉంది, ఆ ఎండ్ అయిన చోట ఒక స్టాంప్ ఉంది. ఎవ్రీథింగ్ బిగిన్ సమ్వేర్ అండ్ ఇట్ షుడ్ ఎండ్ సమ్వేర్. ఆ ఎండ్ అనేది, ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కొన్నా, రిజిస్ట్రేషన్ అయ్యి దాని కింద రిజిస్ట్రార్ సంతకం పెడితే డాట్ పూర్తయినట్టు, ఒక డాట్ సర్కిల్ పూర్తయినట్టు. ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ నేను కొన్నాను, కానీ డిస్ప్యూట్ అయింది, ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని తెలిసింది, వేరే వాళ్ళ ల్యాండ్ నాకు అమ్మంది. ఇప్పుడు ఈ సర్కిల్ పెరుగుతూ ఉంది, లాయర్లు వచ్చారు, డబ్బులు ఖర్చు, ఇదయ్యింది, అదయ్యింది, అదయ్యింది, చివరికి చాలా స్ట్రెస్ తర్వాత డాట్ కలిసింది. సో సర్కిల్ అనే ఒకనొక ఫెనామినాలో చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్, ఇంకా పెద్ద సర్కిల్ అటువంటివి ఏమి లేవు, అవన్నీ ఈగోస్ క్రియేట్ చేస్తాయి. అత్యంత తక్కువ సమయంలో నువ్వు మొదలుపెట్టిన చుక్కను తీసుకొచ్చి ఎండ్ చేసిన రెండో చుక్కను కలపగలిగితే నీకు జీవితం చాలా బాగా అర్థమైనట్టు, నీ జీవితం చాలా సరళతమంగా ఉన్నట్టు, నీ జీవితం చాలా సహజంగా ఉన్నట్టు. ఎంత పెద్ద సర్కిల్స్ గీస్తే యువర్ యాక్చువల్లీ అంత ఈగోయిస్టిక్ ఒకనొక ప్లేన్లో. ఈ సోకాల్డ్ గురువులు వాళ్ళ పెద్ద పెద్ద లక్ష్యాలు అవన్నీ సటిలిస్ట్ ఈగోస్ నుంచే పుట్టినాయి, ఆధ్యాత్మికతకి వాటికే సంబంధం లేదు. లుక్ ఎట్ రమణ్ మహర్షి, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న డాట్స్, చిన్న చిన్న సర్కిల్స్, లైఫ్ ఎలా తీశాడు అట్లా హాయిగా. ఈవెన్ నా జీవితం కూడా నేను చిన్న సర్కిలేకి ఇద్దామని నిర్ణయించుకున్నాను. గుంపులో ఏ శక్తి లేదు, ఏ బలం లేదు, న్యూసెన్స్. కొంతమందిని ఇండివిజువల్గా కలిసి లేదా కలవకపోయినప్పటికీ ఎవరు ఎక్కడున్నా వాళ్ళున్న స్థితిలో ఎవరి సహాయం లేకుండా లిబరేట్ అయితే అంతకు మించి ఈ జీవితానికి ఏ పరమార్థం లేదు. సో మీరు పెట్టిన చుక్కని గుర్తించి ఆ చుక్కని మీరు ఎండ్ చేయగలిగితే అదొక చైతన్య స్థితి, మీరు ఎరుకలో ఉన్నట్టు తెలుస్తుంది. పెట్టారు చుక్క, కానీ ఆ చుక్కకు కలవలేదు చుక్క. సో తద్వారా విషస్ సర్కిల్ ఎంటర్ అయింది. దెన్ యూ బికమ్ ఎసెంట్రిక్, యు గో ఆఫ్ సెంటర్, దెన్ దెర్ ఇస్ నో ఎండ్. చివరికి నిరాశ, నిస్పృహ, ఒక బాధ, కన్నీళ్ళు. నేను చెప్పింది ఫిలసాఫికల్గా అనిపించవచ్చు, కానీ జీవితానికి అన్వయించుకుంటే ఎఫెక్టివ్గా పనిచేయచ్చు. ఎక్స్ట్రాడినరీ వర్క్ జరుగుతుంది, నీ యొక్క మానసిక స్థితి నిరంతరం ప్రశాంతంగా ఉంటుంది. బికాస్ యు ఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు మీట్ దోస్ 2 ఎండ్స్, ఆ 2 చివర్లని కలిపి నువ్వు రిలాక్స్ అయిపోతుంది. జీవితం అంటేనే అది, 2 చుక్కలు కలపడం, దాన్ని లోపటి నుంచి నగ్గి బయట నుంచి నగ్గి నీ ఛాయిస్ అది. రీసారాసోయిస్. Да.